తెలంగాణలో 24 గంటలు విద్యుత్ ఇస్తామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్తోంది. అయితే అవి వట్టి మాటలేనంటున్నారు తెలంగాణ రైతులు. తెలంగాణలో రైతులు రోడ్డెక్కారు. అప్రకటిత విద్యుత్ కోతల్ని నిరసిస్తూ విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట నిరసనకు దిగారు. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప సమయానికి ఇచ్చిందే లేదంటూ దుయ్యబట్టారు. అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతన్నలు కన్నెర్ర చేశారు. ములకలపల్లి మండలం జగన్నాథపురంలో విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆందోళన చేశారు. సమయానికి విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం చేత కావట్లేదా? చేత కాకపోతే చేత కాదని చెబితే రైతులన్న పంట వేసుకోకుండా ఉండేటోళ్ళు ఇప్పుడు అన్ని వరి పంటలు వేసుకొని ఉన్నారు. వరి పంటలు వేసుకోవడం వల్ల అందరు ఎండిపోతున్నాయి. ఇచ్చే 10 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ అనేది సమయ పాలన లేకుండా ఇస్తున్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అనేది రైతులకు తెలియట్లేదు. సబ్స్టేషన్కి ఫోన్ చేస్తే మెసేజ్ వస్తుంది, మేము ఇస్తాం అంటున్నారు. ఆ మెసేజ్ ఎప్పుడు వస్తుంది ఏందనేది తెలియట్లేదు. తీరా కరెంట్ వచ్చిందని మేము పోయి మోటార్ వేసుకోబోయేసరికి కరెంట్ పోతుంది. ఇంటికి రావాలా, ఆడ ఉండాలని సబ్స్టేషన్కి ఫోన్ చేస్తే మాకు మెసేజ్ రావాలండి, మాకు మెసేజ్ వచ్చినప్పుడు మేము కరెంట్ ఇస్తాం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా పడకల్లో విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించి రైతులు ధర్నా చేశారు. సమయపాలన లేకుండా అధికారులు విద్యుత్ కోతలు విధిస్తున్నారని రైతులు ధ్వజమెత్తారు. సరైన సమయంలో పంటలకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల్ని సంప్రదించినా ఫలితం లేకపోయిందంటూ సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.